తీసుకో కోకా కోలా, వేసుకో రమ్ము సారా, లేలేలే నారాజా, గుడి వెనక నాసామి గుర్రమెక్కి కూకున్నాడు. ఇలా థియేటర్లో జ్యోతిలక్ష్మి పాట మొదలైతే చాలు, కుర్రకారు హార్ట్ బీట్ పెరిగేది. ఎల్లారీశ్వరి పాట, జ్యోతిలక్ష్మి ఆట ఆ రోజుల్లో పిచ్చి క్రేజ్. జ్యోతిలక్ష్మి వస్తుందంటే వెండి తెరకు కొత్తగా కళ్ళొచ్చేవి, సినిమాకి కళ వచ్చేది, కుర్రకారుకి హుషారు వచ్చేది. 1970ల కాలంలో జ్యోతిలక్ష్మి వీర ఫ్యాన్స్ అయిన వారు ఎందరో. హీరో ఎవరైనా జ్యోతిలక్ష్మి కావాల్సిందే, ఐటెం సాంగ్ ఉండాల్సిందే, ఆమె బొమ్మ పోస్టర్ పడాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే జ్యోతిలక్ష్మి పేరు కాదు, అదొక బ్రాండ్. దాదాపు 20 ఏళ్ళు తన పాటతో ఏలేశారు జ్యోతిలక్ష్మి. తెలుగు సినిమా ప్రత్యేక గీతాలకు తొలి అడుగులు నేర్పిన జ్యోతిలక్ష్మి జీవితంలో చివరి క్షణం వరకు నటిస్తూనే ఉన్నారు. ఆమె కెరీర్లో ఎదురైన ఎత్తుపల్లాల గురించి, వైవాహిక జీవితం గురించి ఈ వీడియోలో వివరంగా చూడండి. జ్యోతిలక్ష్మి పూర్వీకులది తంజావూరు. తమిళ అయ్యంగార్ కుటుంబంలో 1948 నవంబర్ 2న పుట్టారు జ్యోతిలక్ష్మి. ఆమె తండ్రి టీకే రామరాజన్, తల్లి శాంతవి. ఈ దంపతులకు 5 అమ్మాయిలు 3 అబ్బాయిలు. వీరందరిలో జ్యోతిలక్ష్మి పెద్దది. చివరి అమ్మాయి తర్వాతి కాలంలో మరో శృంగార నాట్యతారగా ఎదిగిన జయమాలిని. చిన్నతనంలోనే జ్యోతిలక్ష్మిని తన సోదరి ధనలక్ష్మికి దత్తత ఇచ్చేశారు రామరాజన్. ప్రముఖ దర్శకుడు టిఆర్ రామన్న జ్యోతిలక్ష్మికి దగ్గర బంధువు. తమిళ సినిమా తొలి డ్రీమ్ గర్ల్ టిఆర్ రాజకుమారి స్వయానా అత్త వరుస. 1954లో వచ్చిన కూండు కిలి చిత్రంతో బాలనటిగా పరిచయమయ్యారు జ్యోతిలక్ష్మి. శివాజీ గణేశన్, ఎంజీఆర్ స్నేహితుడుగా నటించిన ఈ చిత్రానికి రామన్న దర్శకుడు. ఆ తర్వాత 4 ఏళ్లకు శివాజీ గణేశన్, సావిత్రి జంటగా నటించిన కాత్తవరాయన్ చిత్రంలో జ్యోతిలక్ష్మి ఓ నృత్య సన్నివేశంలో పాల్గొంది. 1963లో బేబీ జ్యోతి ఎంజీఆర్ హీరోగా నటించిన పెరియ ఇడత్తు పెన్ చిత్రంతో జ్యోతిలక్ష్మిగా తెరపైకి వచ్చి ఇక ఆ పేరుతోనే కొనసాగారు. 1965లో ప్రేమ్ నజీర్ నటించిన మురప్పెన్ను చిత్రంలో నటించారు, అది హిట్. 1968లో హిందీలో కిషోర్ కుమార్తో పాయల్ కి ఝుంకార్ చిత్రంలో నటించారు. తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో వచ్చిన పెద్దక్కయ్య. శోభన్ బాబు హీరోగా నటించిన ఇదాలోకంలో గుడి వెనక నాసామి గుర్రమెక్కి కూసున్నాడు పాట పెద్ద హిట్. ఇక అప్పటి నుంచి ఐటెం సాంగ్స్కు జ్యోతిలక్ష్మి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. చిన్నతనంలో ప్రసిద్ధ నాట్యాచార్యుడు తంజయ్య రామయ్య దాస్ పిళ్ళయ్య దగ్గర నేర్చుకున్న భరతనాట్యం శృంగార నర్తకిగా జ్యోతిలక్ష్మి రాణించడానికి ఉపయోగపడింది. 1970లలో జానపదం, క్రైమ్, సాంఘికం ఇలా ఏ సినిమా అయినా జ్యోతిలక్ష్మి పాట తప్పనిసరి. నాటి తరం కుర్రకారు జ్యోతిలక్ష్మి పాట ఉందా అని అడిగి మరీ సినిమాకు వెళ్ళేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది. నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల సినిమాల వరకు ఆమె హవా కొనసాగింది. 300కి పైగా చిత్రాల్లో 1000 పాటలకు ఆమె డ్యాన్స్ చేశారంటే అప్పట్లో ఆమె పాపులారిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నర్తించారు జ్యోతిలక్ష్మి. ఆ రోజుల్లో జయకుమారి, విజయశ్రీ, హలం వంటి నృత్యతారులు ఉన్నా వారికంటే ముందంజలో ఉండేవారు జ్యోతిలక్ష్మి. ఐటెం గర్ల్ అంటే అందరికీ చిన్నచూపే. ఓసారి అద్దె ఇంటి కోసం చెన్నై మొత్తం తిరిగారు జ్యోతిలక్ష్మి. నీలాంటి డ్యాన్సర్లకి మేము ఇళ్ళు ఇవ్వం అని మొహం మీదే చెప్పేశారట. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగారు. తెరపై మా నటన చూసి మా క్యారెక్టర్ను అంచనా వేస్తే ఎలా అనే ఆమె ప్రశ్నించేవారు. నృత్యం నా వృత్తి, అదే నా దైవం,
నేనెప్పుడు నన్ను తక్కువ చేసుకోను, ఎవరిని అనుకుంటే నాకేమిటి అని ముందుకు సాగేవారు. తన కెరీర్లో సహనటి విజయలలిత నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న జ్యోతిలక్ష్మికి ఆ తర్వాత తన ఇంటి నుంచే పోటీని ఫేస్ చేయాల్సి వచ్చింది. చెల్లెల జయమాలిని కూడా నృత్యతారగా రంగప్రవేశం చేయడంతో ఇహ ఒక దశలో ఆమె ధాటికి తట్టుకోలేకపోయారు. అయినా పోటీ ఇచ్చింది నా చెల్లెలే కదా అని మురిసిపోయేవారు. కుటుంబపరమైన గొడవల కారణంగా ఈ అక్కా చెల్లెళ్ళు కొంతకాలం మాట్లాడుకోలేదు. ఆ తర్వాత గొడవలు సమసిపోవడంతో ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. జయమాలిని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పినా జ్యోతిలక్ష్మి నటిగా కొనసాగారు. వ్యాంపుగా నాట్యతారగానే కాకుండా కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా కూడా నటించారు జ్యోతిలక్ష్మి. తమిళంలో ఎంజీఆర్ హీరోగా నటించిన తలై వన్ సినిమాలో వాణిశ్రీ ఒక హీరోయిన్గా, జ్యోతిలక్ష్మి రెండవ హీరోయిన్గా నటించారు. తెలుగులో హీరో కృష్ణ సరసన హంతకులు దేవాంతకులు, మొనగాడుస్తున్నాడు జాగ్రత్త చిత్రాల్లోనూ, రామకృష్ణ సరసన పిల్లా పిడుగా చిత్రాల్లోనూ నటించారు. కొరడారాణి చిత్రంతో హీరోయిన్గా నటించారు. అలాగే తన పేరుతో వచ్చిన జ్యోతిలక్ష్మి చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇదే పేరుతో దర్శకుడు పూరి జగన్నాథ్ చార్మీ హీరోయిన్గా జ్యోతిలక్ష్మి చిత్రాన్ని తీశారు. ఇక జ్యోతిలక్ష్మి వ్యక్తిగత విషయానికి వస్తే, ఆమె చాలా బిజీగా ఉన్న రోజుల్లోనే అంటే 1970 ప్రాంతాల్లో తమిళనాడులోని మన్నార్గుడికి చెందిన వాసుదేవన్తో ఆమె వివాహం జరిగింది. వాసుదేవన్కు అంతకు ముందే పెళ్ళయింది, భార్య ఉంది కానీ పిల్లలు లేరు. అందుకే తల్లి ఆదేశం మేరకు అతనికి భార్య అయ్యింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కనుక వీరిద్దరూ పెళ్ళి విషయాన్ని రహస్యంగా ఉంచి సహజీవనం చేసేవారు. 8 వైవాహిక జీవితానికి గుర్తుగా కలిగిన కూతురికి మీనాక్షి అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ 8 కాలంలో వాసుదేవన్ పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. తన నిర్మాతలతో అతను ప్రవర్తించే తీరుతో సినిమాలు కూడా కోల్పోయి ఇంటి పట్టును ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఆమె చెల్లెలు జయమాలిని రంగప్రవేశం చేసింది. మళ్ళీ నిర్మాతలను బతిమాలుకొని కొన్ని చిత్రాల్లో వేషాలు సంపాదించుకుంది జ్యోతిలక్ష్మి. 1980 మే 17 ఎన్టీఆర్ నటిస్తున్న సరదారాముడు చిత్రం కోసం హైదరాబాద్లో ఆమె షూటింగ్లో పాల్గొవాలి. కానీ 16 ఉన్నట్టుండి జ్యోతిలక్ష్మి మాయమై నిర్మాతలను ఇబ్బంది పెట్టింది. చివరి క్షణంలో విజయలలితను తీసుకున్నారు. వాసుదేవన్ బారి నుంచి తప్పించుకుని ముంబై పారిపోయిన జ్యోతిలక్ష్మి కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చింది. ఇహ వాసుదేవన్తో తనకు సంబంధం లేదని ప్రకటించిన జ్యోతిలక్ష్మి ఆ తర్వాత కొన్ని రోజులకు ఛాయాగ్రాహకుడు సాయి ప్రసాద్ను పెళ్లి చేసుకుంది. జ్యోతిలక్ష్మి కూతురు మీనాక్షి జ్యోతి మీనా పేరుతో నటిగా పరిచయం అయ్యారు. కానీ తల్లిలా పేరు తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. 3 ముఖ్యమంత్రులు ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలితలతో నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది. జీవించి ఉన్నంతకాలం నటించాలని కలలు కన్న జ్యోతిలక్ష్మి 2016 ఆగస్టు 9 బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.